రాగిజావ చేసే విధానం చూపిస్తాను చూడండి. ఇలా నీళ్లు వేడి చేసుకోవాలి. ఉంటలు కట్టుకోకుండా ఈ పిండిని నీళ్ళతోన లూజ్ చేసుకోవాలి. ఈ గంట నిండ తీసుకున్నా నీళ్ళు వేసి లూజ్ గా చేసుకోవాలి. లూజ్ గా అంటే పతలాగా అన్నమాట. నీళ్ళు వేసుకుని చానల్ పతలాగా కలుపుకోవాలి అన్నమాట. పతలాగా కలుపుకుంటే లుండలు రావన్నమాట. ఇలా ఎసురు కాగిన తర్వాత రాగి పిండి కలుపుకుని దంట్లోకి వేయాలి. ఇలా రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. నేను వచ్చి ఉప్పుతో జావ కాసుకుంటున్నాను. రాగి జావ కొంతమంది అయితే అయినా చక్కెర కానీ బెల్లం కానీ వేసుకుంటారు. మొత్తానికి ఇలా లూజ్గా ఉండాలి. ఇదే రాగి జావ తయారు విధానము.